నమస్తే ఆంధ్రప్రదేశ్ న్యూస్ ఛానల్ కు స్వాగతం. కొత్త కొత్త వార్తలను సరికొత్తగా మీకు అందిస్తుంది నమస్తే ఆంధ్రప్రదేశ్. మన రాష్ట్రం మన వార్తలు. మహిళా పోలీసులు గ్రామ స్థాయిలో సమర్థవంతంగా పనిచేయాలని దర్శి డిఎస్పి నారాయణ స్వామిరెడ్డి అన్నారు. పూర్తి వివరాలకు వెళ్తే, సోమవారం ప్రకాశం జిల్లా పొదిలి నగర పంచాయతీలోని స్థానిక మంజునాథ ఫంక్షన్ హాల్లో దర్శి సబ్ డివిజన్ పరిధిలోని మహిళా పోలీసులకు నిర్వహించిన సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న దర్శి డిఎస్పి నారాయణ స్వామిరెడ్డి దశాదిశ నిర్దేశం మహిళా పోలీసులకు చేశారు. గ్రామాల్లో ప్రతి విషయంలో అవగాహన కలిగి ఉండాలని, ముఖ్యంగా నాటుసారా, పేకాట, ఈవిటీజింగ్ మరియు గృహహింస వంటి విషయాలపై పూర్తి అవగాహన మహిళా పోలీసులకు కల్పించారు. అనంతరం వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో దర్శి సబ్ డివిజన్ పరిధిలోని సిఐలు, ఎస్ఐలు, దాదాపు 200 మంది మహిళా పోలీసులు పాల్గొన్నారు. అనంతరం డిఎస్పి మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమం విజయవంతం కావడంలో కీలక పాత్ర పోషించిన పొదిలి ఎస్ఐ శ్రీహరి మరియు సిఐ సుధాకర్ను డిఎస్పి నారాయణ స్వామిరెడ్డి ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న పొదిలి సిఐ సుధాకర్, దర్శి సిఐ భీమానాయక్, కనిగిరి సిఐ పాపారావు, పామూరు సిఐ కొండవీటి శ్రీనివాసరావు, పొదిలి ఎస్ఐ శ్రీహరి, మరిపూడి ఎస్ఐ అంగమరావు, ఇన్ఛార్జి కొనకనమిట్ల ఎస్ఐ వదూద్, దొనకొండ ఎస్ఐ అంకమరావు, తాడివారిపల్లి ఎస్ఐ ముక్కంటి, దర్శి ఎస్ఐ చంద్రశేఖర్, కురిచేడు ఎస్ఐ శివనాగరాజు, తాళ్ళూరు ఎస్ఐ నరసింహారావు, ముళ్ళమూరు ఎస్ఐ మల్లికార్జునరావు, కనిగిరి ఎస్ఐ డి ప్రసాద్, వెలిగండ్ల ఎస్ఐ విశ్వనాథరెడ్డి, పొన్నలూరు ఎస్ఐ రమేష్ బాబు, పీసీపల్లి ఎస్ఐ ప్రేమ్ కుమార్, హనుమంతునిపాడు ఎస్ఐ శ్రీ కృష్ణపావని, పామూరు ఎస్ఐ సురేష్, సిఎస్పురం ఎస్ఐ శివ బసవరాజు మరియు మహిళా పోలీసులు పాల్గొన్నారు. సబ్ డివిజన్లో ఉన్నటువంటి దర్శ సర్కిల్, పొదిలి సర్కిల్, కనిగిరి సర్కిల్, పామూరు సర్కిల్లో ఉన్నటువంటి మహిళా పోలీసు అందరికీ కూడా ఇక్కడ మీటింగ్ అరేంజ్ చేయడం జరిగింది. ముఖ్యంగా వాళ్ళు చేస్తున్న పనులు ఏమి, వాళ్ళకి దిశా నిర్దేశం ఎలా చేయాలి, అట్లాగే గ్రామాల్లో ఉన్నటువంటి సమస్యలు, ముఖ్యంగా ఎవరైనా నాటుసారా తయారు చేస్తున్నా, లేకపోతే గ్యాంబ్లింగ్ ఆడుతున్నా, లేకపోతే ఈవిటీజర్స్ ఉన్నా, లేకపోతే డొమెస్టిక్ వైలెన్స్ అంటే లేడీస్ సతాయిస్తున్నటువంటి భర్త సంబంధించి కానీ, తాగి గొడవ చేసేది కానీ, లేకపోతే గ్రామాల్లో చిన్న చిన్న పిల్లలే ప్రేమ దోమ పేరుతో ఇట్లా డెవలప్మెంట్ అయిపోతున్నారు, మైనర్స్ ఉన్నారు, అవన్నీ చైతన్య పరుస్తూ అట్లాగే దిశ డౌన్లోడ్ ఎలా చేయాలి, అట్లాగే దిశ యాప్ను ఎలా వాడుకోవాలి, అట్లాగే గ్రామాల్లో ఉన్నటువంటి ఇతర డెవలప్మెంట్స్ కానీ, దొంగతనాలు అక్కడ ఊళ్ళో రౌడీలు లేకపోతే కేడీలు కానీ సస్పెక్ట్లు కానీ వాళ్ళ సమాచారం, లేకపోతే మిస్సింగ్ పర్సన్స్ ఎవరైనా ఉంటే వాళ్ళ సమాచారం ఇవన్నీ కూడా వాళ్ళు సేకరించుకొని ఈ పోలీసులకు సహకరించి మంచి పోలీసింగ్ మంచి లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయాలి. దాంతో ఇక్కడ మీటింగ్ చెప్పడం జరిగింది. దాదాపు 200 మంది మహిళా పోలీసులు వచ్చారు. ఇంట్లో ఈ నల్ల బెల్లం లేకపోతే మామూలు బెల్లం కూడా ఈ ఎవరైతే సారాయ తయారు చేస్తున్నారో వాళ్ళ సప్లై చేసే వాళ్ళు యాక్సెస్ ఉన్నాం. మామూలు వ్యాపారం వాళ్ళు లీగల్గా లైసెన్స్ ఉంటే వ్యాపారం చేసుకున్నా ఎలాంటి ఇబ్బంది లేదు. ఎవరు తప్పు చేస్తేనే యాక్సెస్ తీసుకుంటున్నాం. అవేర్నెస్ క్యాంప్. థ్యాంక్ యూ.